కేసీఆర్ గారితో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు కదా, వాటిపైన ఏమనుకోవచ్చు? అసలు అంటే గతంలో చంద్రబాబు గారి హయాంలో ఉన్నప్పుడు అంతగా ఉండేవి కాదు రాజకీయ సంబంధాలు, ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఏపీ భవనాలు ఏవైతే ఉన్నాయో మొత్తం తెలంగాణకు పూర్తిగా అప్పగించడం జరిగింది. ఈ అంశాలపైన ఏమంటారు అసలు? ఇప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాలు లేకపోతే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఒకరికొకరు సఖ్యత్తు ఉండాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఇంకొక ఆలోచన అయితే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే జగన్ పరిస్థితి ఎలా ఉందంటే భయపడి వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. ఆ కారణం ఏంటి అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక బిల్డింగ్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన బిల్డింగ్స్ తెలంగాణకు తిరిగి ఇచ్చేయటం అంటారా, అందులో పెద్దగా మనం తువ్వి చూసేది ఏం లేదు. ఆ బిల్డింగ్స్ ఇవ్వాలి కాబట్టి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత అయినా సరే తెలంగాణకి ఇచ్చేయాల్సిందే. వాటి మీద పర్మనెంట్ పేటెంట్ హక్కు అయితే ఆంధ్రప్రదేశ్కి లేదు, అవి తెలంగాణ బిల్డింగ్స్ తెలంగాణకి ఇవ్వాల్సిందే. దీని గురించి పెద్దగా ఇది లేదు. కాకపోతే ఏదైతే విద్యుత్ బకాయిలు ఉన్నాయో లేకపోతే ఇంకా ఉన్నత విద్యామండలికి సంబంధించిన ఆస్తులు సుప్రీంకోర్టు చెప్పిందో అవి సుమారు 60,000 కోట్ల చిల్లర వరకు ఉంటాయి. ఈ విద్యుత్ బకాయిలు కూడా దగ్గర 6,000 కోట్ల వరకు ఉన్నాయి. అవి వసూలు చేసుకోవాలి, సఖ్యతగా ఉండాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఏమన్నా ఇవ్వాల్సినవి ఉంటే అవి కూడా సఖ్యతగా సామరస్యపూర్వకంగానే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చేసుకోవాలి. అంతకుమించి ఇంకోటి ఏం దీంట్లో పెద్దగా మనం స్పందించడానికి ఇంకోటి ఏం లేదు. పట్టిసీమను గతంలో అక్రమాలు జరిగాయని పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అని చెప్పారు కదా, ఇప్పుడు పట్టిసీమలో మళ్ళీ నీళ్లు వాళ్ళే వదిలారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల మళ్ళీ పట్టిసీమలో నీరు విడుదల చేయడం జరిగింది. ఈ అంశంపై మీరేమంటారు? ఇప్పుడు పట్టిసీమని చంద్రబాబు నాయుడుకి ఆ రోజు ముందే తెలుసు, కృష్ణా బేసిన్లో వాటర్ తక్కువగా ఉంది. ఇంకొకటి పోలవరం ప్రాజెక్ట్ అనేది అదేదో చిన్న బ్యారేజ్ కాదు, చాలా పెద్ద ప్రాజెక్ట్. అది కట్టడానికి టైం పడుతుంది ఒకటి. ఇంకొకటి కృష్ణా బేసిన్లో వాటర్ లేదు. కృష్ణా బేసిన్లో వాటర్ లేనప్పుడు మన కృష్ణ ఆయకట్టు ఏదైతే ఉందో ఆయకట్టు నష్టపోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ముందు చూపుతో కట్టారు దాన్ని. దాంట్లో పెద్దగా ఆంధ్రప్రదేశ్కి నష్టం కూడా జరిగేది ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఏవైతే పంపులు బిగించారో ఆ పంపుల్ని భవిష్యత్తులో మళ్ళీ ఈ కృష్ణా పెన్న అనుసంధానం చేయడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ కోసం వాడుకుంటామన్నారు. సో అందులో మరి జగన్మోహన్ రెడ్డికి ఏమీ అవినీతి కనిపించిందో నాకైతే తెలియదు. ఇది కేవలం రాజకీయ ఆరోపణ తప్పితే చూడటానికి అంతకుమించి ఇందులో ఏం లేదు. జగన్ గారు గతంలో ఏదైతే పెన్షన్ల విషయంలో 3,000 చేస్తా అని చెప్పారు, దాన్ని పూర్తిగా అమలు పరచలేదు, 250 మాత్రమే పెంచారు, విడతల వారీగా పెంచుతాను ఇప్పుడు మాట మారుస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. మీరు ఈ విషయంపై ఏమంటారు? జగన్ గారు చెప్పిన వర్షన్ కరెక్ట్ అంటారు లేకపోతే టీడీపీ వర్గాల వర్షన్ కరెక్ట్ అంటారు? ఇప్పుడు 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న టైంలో ఏం చెప్పాడు, 2,000 అన్నాడు. 2,000 రూపాయలకి టీడీపీ ప్రభుత్వం పెంచిన తర్వాత నేను 3,000 ఇస్తా అన్నాడు. 3,000 ఇస్తానని చెప్పేసి వాళ్ళు చాలా తెలివితేటలుగా చెప్పారనమాట సభల్లో కానీ లేకపోతే వాళ్ళ నాయకులు కానీ లేకపోతే స్వయంగా జగన్మోహన్ రెడ్డి కానీ చెప్పింది ఏంటంటే చేస్తామని చెప్పి. కానీ మేనిఫెస్టోలో ఏం చేశారు, సాధారణంగా మేనిఫెస్టో ప్రజలు పెద్దగా అంత చదవరు, దాని మీద వాళ్ళ దృష్టి కూడా వెళ్ళదు. సభల్లో చెప్పేవి ప్రచారంలో చెప్పేవి వాళ్ళు ఉంటారు, కానీ మేనిఫెస్టోలో ఏం చేశారు, విడతల వారీగా పెంచుతామని రాశారు. ఇప్పుడు అందుకనే మొన్న అసెంబ్లీలో ఇదిగో మా మేనిఫెస్టోని నేను విడతల వారీగా పెంచుతానన్నాను అని చెప్పి చూపించాడు. ఇవి ప్రజలను ఒక రకంగా మోసం చేయటమే. అంతకుమించి మనం ఇంకోటి టీడీపీ అందా లేకపోతే ఇంకోళ్ళు అందా ఇంకో పార్టీ అందా కాదు, ప్రజల దృష్టిలో మనం ఆలోచించాలి, వాళ్ళ దృష్టితోనే మనం మాట్లాడాలి. కాబట్టి ఇది పూర్తిగా ప్రజల్ని మోసం చేయటమే, కాదని అనటానికి ఏం లేదు. సో గత నెలలో కావచ్చు, అంతకుముందు నెలలో కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇంకా ఉద్యోగస్తులకు జీతాలు కొంతవరకు ఆలస్యమయ్యాయని చెప్పుకుంటున్నారు, అందుకు గల కారణాలు ఏంటంటారు అసలు? ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, ఆదాయ మార్గాలు వెతికే ఇది కానీ ఆదాయం పెంచుకునే దిశగా వీళ్ళు ఏ పని చేయడం లేదు. ఆదాయం రానప్పుడు ఆదాయం పెరగనప్పుడు
జీతాలు ఇచ్చేది కానీ ఇటు పని స్కీమ్స్ అమలు చేయడానికి కానీ డబ్బు ఉండదు. సో న్యాచురల్గా ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీంట్లో మనం ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అంటారు మీకు తెలిసినంత వరకు? ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇందాక ముందే చెప్పాను నేను, బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 20% పైచీలకు డెఫిషిట్ వచ్చే అవకాశం ఉంది. 20% ఒక బడ్జెట్లో 20% డెఫిషిట్ వచ్చే అవకాశం కనిపిస్తున్నప్పుడు ఈ పథకాలు లేకపోతే ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఏముంటుంది? ఇంకొకటి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి చెప్తున్నాడు అప్పులు చేసి రాజధాని కట్టాలని చెప్పేసి. ఇప్పుడు మనం దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అమలు చేస్తుంది ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవాళ పెట్టుబడిగా చూస్తున్న పరిస్థితి. పెట్టుబడి కోసం అప్పులు తీసుకొచ్చి వాటి ద్వారా ఆర్థిక పురోగాభివృద్ధి సాధిస్తున్న పరిస్థితిని వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు, వాళ్ళు దాన్ని తప్పుగా పడుతున్నప్పుడు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తారు రాష్ట్రాన్ని ఏ రకంగా నమ్ముతారు? నమ్మే పరిస్థితి లేదు, ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనిపించట్లేదు. జగన్ గారు గతంలో చెప్పినట్లుగా గ్రామ వాలంటీర్లనే ఉద్యోగ కల్పన చేస్తున్నారు, ఇప్పుడు ఇప్పుడే మొదలు పెట్టారు. సో వాటిపైన మీ అభిప్రాయం ఏంటి, అది ఏ విధంగా ఉండబోతుంది ఆ వ్యవస్థ, కొత్త వ్యవస్థ అసలు? దీన్ని మనం అసలు ఇది జగన్మోహన్ రెడ్డి సొంత ఆలోచన అయితే నేను అనుకోవట్లేదు. ఇది ఒక రకంగా చెప్పాల్సి వస్తే బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా నుంచి ప్రేరేపితమై ఈ గ్రామ వాలంటీర్లు పెట్టారని నేను అనుకుంటున్నా. ఈ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కటి, అది మీకు ప్రజలకి కావలసిన గ్రామాల్లో ఉండే వాళ్ళ ప్రజలకి వాళ్ళకి ఏమేమి కావాలి అనేది వాళ్ళ ద్వారా తీరుస్తాము అనేది, అంటే ఒక రకంగా ఏంటంటే ఆ గ్రామ వాలంటీర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి ప్రజలను తీసుకోవడం, ఆ ప్రజలను తీసుకుని తద్వారా భవిష్యత్తులో వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకోవాలి అనేది దురుద్దేశం ఇందులో ఉంది. అందుకోసం అని చెప్పి ప్రభుత్వం డబ్బు ద్వారా 5 సంవత్సరాలు తమ కార్యకర్తల్ని ఎంగేజ్ చేసుకుని ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయించుకోవడం కోసం పెట్టింది ఇది. దీంట్లో తప్పితే ప్రజల కోసం ప్రజలకు ఉపయోగపడేది ఇంకోటి అనేది ఏం లేదు. ఇప్పుడే మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, ఈ గ్రామ వాలంటీర్లు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా లేదా ఇంకోటి కావాలన్నా మాకు ఇంత కావాలి అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి, అది ఎంతవరకు వాస్తవం ఉందో లేదో తెలియదు, కానీ అటువంటి వాటికి కూడా ఆస్కారం ఉంది. ప్రజల్ని రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే అవకాశం ఉంది, రెండవది దోపిడీ చేసే అవకాశం కూడా ఉంది. అటువంటి వ్యవస్థ మంచిది కాదు. మీరు ఏదైతే గ్రామ వాలంటీర్ల వల్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పెడుతున్నారు, వాళ్ళ ద్వారా ఇలా చేస్తున్నారు అంటున్నారు కదా, కానీ గతంలో టీడీపీ పైన కూడా జన్మభూమి కమిటీల్లో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి, వాటి గురించి ఏమంటారు? జన్మభూమి కమిటీల ద్వారా చేయడం కానీ ఇది కూడా నేను తప్పుగానే భావిస్తాను. ఎందుకంటే మనకి పంచాయతీ బాడీలు ఉన్నప్పుడు ఎలక్టెడ్ పంచాయతీలు ఉన్నప్పుడు వాటి ద్వారానే ప్రభుత్వ పథకాలను అమలు పరిచే విధంగా చేయాలి, తప్పితే తమ కార్యకర్తల ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. అటువంటి సిస్టమ్స్ని డెవలప్ చేయనివ్వకూడదు, దాన్ని మనం ఎంకరేజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు రేషన్ డీలర్లు ఈ గ్రామ వాలంటీర్లను పెట్టిన తర్వాత సో మా ఉపాధి కోల్పోతున్నామని జగన్ గారి ఇంటిని ముట్టడించడం ఇవన్నీ చూసుకుంటే, ఆ తర్వాత జగన్ గారు 144 సెక్షన్ పెట్టడం, ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయంటారు? ఒకటి, ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా తమ పార్టీ ప్రాబల్యం పెంచుకోవడానికి ఈ గ్రామ వాలంటీర్లు అయితే, ఆ గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి రేషన్ సప్లై చేస్తాము అనే ప్రకటనలు కూడా చేస్తున్నారు. మామూలుగానే అనేక పథకాల ద్వారా ప్రజలు సమరపోతులుగా తయారవుతుంటే ఇంకా ఇంట్లోనే కూర్చోబెట్టి మేము మీ రేషన్ కూడా అందిస్తాం, మీ అవి తీసుకొస్తాం ఇది తీసుకొస్తామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల దళారీతనం పెరుగుతుంది, ఒకటి సమరపోతులు పెరుగుతారు, తప్పితే ఉపయోగం అయితే కాదు. ఇందులో రేషన్ డీలర్లు భయపడుతుంది కూడా వాస్తవం కనిపిస్తుంది. ఇప్పుడు ఆశా వర్కర్లకు గతంలో ఏదైతే శాలరీస్ పెంచుతామని చెప్పారు, పెంచారు కాకపోతే మాకు జీతాలు అందట్లేదని ఆశా వర్కర్లు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఇప్పుడు, ఎందుకంటారు?
ఇప్పుడు మనం మళ్ళీ ఎటు తిరిగి చూసుకున్నా సరే నిధుల కొరత. ఆశా వర్కర్లకి గత ప్రభుత్వం 8600 వరకు పెంచింది, అంతకుముందు 6000 ఎంత ఇచ్చేవాళ్ళు దాన్ని 8600కి పెంచింది, దాన్ని మళ్ళీ జగన్ వచ్చి 10,000 రూపాయలు చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. కానీ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఏ రకంగా ఉంది, నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా లేవా, ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ఆదాయాలు వ్యయాలు అనేవి తెలియకుండా వాగ్దానాలు చేసేసి అధికారంలోకి వచ్చి తర్వాత ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకనే వాగ్దానాలు చేసే ముందు ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆలోచించుకుని వాగ్దానాలు చేయాలి, మనం అంతవరకు చేయగలుగుతామా లేదా అనేది, లేకపోతే ఇదే పరిస్థితులు ఏర్పడతాయి.